వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా పెన్షన్ పొందేటువంటి 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారు పెన్షన్ పొందడానికి అర్హత భర్త చనిపోవటమో లేదా ఒంటరి మహిళగా అంటే భర్త వదిలివేసి ఒంటరి మహిళగా ఉన్నవారు కానీ లేదా వికలాంగులు కానీ అంగవైకల్యం ఉన్నవారే దీంట్లో పెన్షన్ పొందుతుంటారు కాబట్టి అటువంటి వారికి దీన్ని ఈ పథకాన్ని అందకుండా చేయడం అనేది కరెక్ట్గా సహేతుకం కాదని చెప్పని ముఖ్యమంత్రి గారు భావించి సుమారుగా అంటే దీన్ని కూడా అంటే ఈ పెన్షన్ పొందేటువంటి వారు వైఎస్ఆర్ పెన్షన్ కానుకలు పొందేటువంటి వారు కూడా వైఎస్ఆర్ చేయూతలో లబ్ధిదారులుగా స్వీకరించాలని చెప్పని ఈరోజు కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. దీని ద్వారా మరొక 8,21,000 మంది పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వితంతు పెన్షన్ కానీ లేదా ఒంటరి మహిళల పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ పొందేటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంబంధించినటువంటి స్త్రీలందరికీ కూడా ఈ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. మొత్తం ఇది అది అంటే ఇప్పుడు వచ్చే అంటే ఈ ఇవాళ తీసుకున్నటువంటి కేబినెట్ నిర్ణయం ద్వారా లబ్ధి చేకూరే 8,21,000 మందితో కలిపి మొత్తంగా 25,00,000 మంది పైబడి వెనుకబడిన కులాలు ఎస్సీ కులాలు ఎస్టీ కులాలు మరియు మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి మహిళామణులందరికీ కూడా ఈ పథకం అందుబాటులోకి వస్తుంది, వర్తింపజేస్తుంది. అట్లాగే నాడు నేడు పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉన్నటువంటి అంటే నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేప్పటికీ ఉన్నటువంటి పాఠశాలల పరిస్థితి అలాగే తర్వాత దాన్ని మార్పు చేసి అందంగా తయారు చేసి నేడు అనే దాని మీద ప్రోగ్రాం చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా 44,509 స్కూల్స్ని జగన్ గారి పథకం ద్వారా మార్పు చేయదలుచుకున్నారు. దీనిలో మొదటి విడతగా 15,715 స్కూల్సు అలాగే రెండో విడతగా 14,584 స్కూల్సు అలాగే మూడో విడతగా 16,000 పైచీలకు స్కూల్స్ కూడా ఈ నాడు నేడు ప్రోగ్రాం ద్వారా స్కూల్స్నన్నీ కూడా ఫేస్ లిఫ్ట్ చేయాలి, సౌకర్యాలు కల్పించాలి. స్కూళ్ళలో చదివేటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి పిల్లవాడు నేల మీద కూర్చోకుండా బల్ల మీద కూర్చొని చదువుకోవాలి, బెంచెస్ మీద కూర్చొని చదువుకోవాలి అని చెప్పని నాణ్యమైన బోర్డ్స్ ఉండాలి, సౌకర్యాలు ఉండాలి, మరుగుదొడ్లు ఉండాలి, విద్యుత్ సౌకర్యం కావాలి, ఇట్లాంటి అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం, అందంగా ఉండాలి, ప్రహరీ గోడ ఉండాలి, ప్లేగ్రౌండ్ ఉండాలి, ఇలాంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసం మొదటి విడతగా జరుగుతున్నటువంటి నాడు నేడు స్కూల్స్ ప్రోగ్రాంకి ఇప్పటికే 920 కోట్ల రూపాయల బడ్జెట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ 920 కోట్ల రూపాయలు రిలీజ్ చేయబడినటువంటి బడ్జెట్లో 900 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ రోజున మరొక 250 కోట్లు బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఇవాళ ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ప్రోగ్రాం ద్వారా ఒక అంచనాకు రాబడింది. రాబోయే 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 2 సంవత్సరాలు పూర్తయ్యేప్పటికీ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు కూడా ఈ నాడు నేడు పథకం ద్వారా అందంగా తయారు చేయబడతాయి, పేద పిల్లలందరికీ కూడా సౌకర్యవంతంగా తయారు చేయబడతాయి అనేది కూడా ప్రజలకు తెలియజేస్తూ అంటే దీనికి సులభతరం చేయడానికి వేగవంతంగా పనులు చేయడానికి కానీ ఇచ్చినటువంటి జీవోలు జీవో నెంబర్ 87, జీవో నెంబర్ 7, జీవో నెంబర్ 22 ఈ 3 జీవోల్ని కూడా రాటిఫై చేస్తూ ప్రభుత్వం ఈరోజు మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి 13 జిల్లాలని 25, 26 జిల్లాలకు ఎలా చేస్తే బాగుంటుంది, అన్ని రకాల స్టడీ చేయటానికి అన్ని పరిపాలనాపరమైనటువంటి సౌకర్యాల పరంగా అలాగే అన్ని రకాలుగా తక్కువ ఖర్చుతో ఎలా చేయొచ్చు, మనం ప్రభుత్వం మీద విపరీతమైన భారం పడే పరిస్థితి రాకుండా ఎలా చేయొచ్చు అనే దానికి స్టడీ చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. ఈ కమిటీకి చీఫ్ సెక్రటరీ గారు హెడ్ చేస్తారు, సిసిఎల్ఏ గారు ఒక మెంబర్గా, జిఏడి సర్వీసెస్ సెక్రటరీ గారు ఒక మెంబర్గా, ప్లానింగ్ సెక్రటరీ గారు ఒక మెంబర్గా, సీఎం ఆఫీస్ నుంచి ఒక ప్రతినిధి అలాగే ఫైనాన్స్ సెక్రటరీ గారు దీని కన్వీనర్ గా ఉంటారు ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ గారు ఈ కమిటీ సాధ్యమైనంత తొందరలోనే రాష్ట్రంలోని 13 జిల్లాలు కూడా అధ్యయనం చేసి త్వరితగతిన ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పని కూడా కేబినెట్ వారిని కోరటం జరిగింది ఈ ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ అప్రూవ్ చేయడం జరిగింది ఈ కమిటీ ఏర్పాటు కోసం అలాగే ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఏపీ రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ డెవలప్మెంట్ లిమిటెడ్ ఏపీఆర్డిఎంపీ సిడిఎల్ లిమిటెడ్ అని చెప్పిన ఒక కొత్త కార్పొరేషన్ని రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయటానికి సుమారుగా ఒక 40,000 కోట్ల రూపాయల ప్రస్తుత అంచనాతో ఇరిగేషన్ సౌకర్యాలు మెరుగుపరచడం కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఈరోజు తీర్మానం చేయడం జరిగింది అలాగే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఫర్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ అంటే ట్రిపుల్ IT మనం మాట్లాడుకుంటాం ఈ ట్రిపుల్ IT ఏర్పాటైనటువంటి శ్రీకాకుళం ఒంగోలు ఈ రెండు చోట్ల కూడా సరైనటువంటి అంటే ఇంతవరకు ఒక్క పర్మనెంట్ టీచర్ కానీ టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ గడిచిన 5 ఏళ్లలో మంజూరు కాబడలేదు దానివల్ల ట్రిపుల్ IT ఒంగోలు శ్రీకాకుళంలో చదువుతున్నటువంటి పిల్లలకి నాణ్యమైనటువంటి విద్య నేర్పే అవకాశం కొరవడుతుంది కాబట్టి తక్షణమే ఒంగోలు శ్రీకాకుళంలోని ట్రిపుల్ IT కళాశాలలో 420 టీచింగ్ మరియు 178 నాన్ టీచింగ్ స్టాఫ్ని మంజూరు చేస్తూ రిక్రూట్మెంట్ కోసం అప్రూవల్ ఇవ్వడం జరిగింది।